డెవలప్మెంట్ పరంగా లేదు అంటే లొకేషన్ పరంగా మనం పెడుతున్న డబ్బులకి 100% బెస్ట్ అని చెప్తాను. మీరు డైరెక్ట్గా బస్సు అక్కడ ఆగుతుంది, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా దిగి ఇక్కడికి వచ్చేవచ్చు లేఅవుట్లోకి. ఇలాగే మీ లేఅవుట్లు కూడా లేదంటే మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అచితాపురం నుండి యలమంచిలి వెళ్ళే మెయిన్ రోడ్డు పైన ఉన్నామండి. మీరు చూడొచ్చు కంటిన్యూస్గా వెహికల్స్ పాస్ అవుతున్నాయి, చూసారా? ఈ రోడ్డు 200 ఫీట్ ఎక్స్టెన్షన్ రోడ్డు అండి, దేశపాతనపాలెం నుండి యలమంచిల వరకు వెళ్తుంది. అయితే ఈ రోడ్లో ఎవ్రీ 15 మినిట్స్కి ఒక గవర్నమెంట్ బస్ తిరుగుతూ ఉంటుంది. మీరు చూడండి అది 400 Y. ఓకేనా, ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి డైరెక్ట్గా యలమంచిలి వెళ్ళే డైరెక్ట్ బస్సులు ఇవి. ఓకేనా, ఈ మెయిన్ రోడ్డుకి అటాచ్డ్గా ఈ లేఅవుట్ ఉంది. ఇది వచ్చేసి VMRDA లేఅవుట్ అండి. అలాగే ప్రజెంట్ మనం ఉన్న ఈ రోడ్డు వచ్చేసి 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్డు వస్తుంది, ఇంకా బ్లాక్ టాప్ రోడ్డు వేయలేదు. ఓకేనా, సో ఇది 47 అడుగుల రోడ్డు. లేఅవుట్ అయితే చాలా పెద్ద లేఅవుట్ అండి. ఇందులో మనకి కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇందులో వీడియో చేసి పెట్టాను. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాము, లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలాగే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్లు ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఒకవేళ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందా లేదా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఒకసారి అటువైపు చూడండి, ప్రజెంట్ అయితే మనం లేఅవుట్లో ఉన్నాము. ఇవన్నీ కూడా మనకి 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లు ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే చూడండి, పెగ్మాక్స్ వేసి దాని మీద ప్లాట్ నెంబర్లు కూడా రాసేసారు. ఇది 46, అక్కడ చూడండి 47, అలా ఇక్కడ చూసుకుంటే ఇది 1 చూడండి. ఇక్కడ లెఫ్ట్లో 1, 2, 3 ఇలా ఉన్నాయి. అండ్ మనకి మెయిన్ రోడ్డు కూడా కనిపిస్తుంది, చూసారా ఇటువైపు చూడండి. ఇదంతా మెయిన్ రోడ్డుకి అటాచ్డ్గా ఉన్న VMRDA లేఅవుట్ ఇది. ఓకేనా, సో ఇందులో చూస్తే మనకి మెయిన్ రోడ్డు నుండి కూడా అవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు చూడండి, చూశారు కదా, ప్లాట్కి రోడ్డుకి మధ్యలో ప్లాంట్స్ వేశారు. అక్కడ చూసుకుంటే అక్కడ రోడ్ రోలర్ ఉంది కదా, దానికి ఆనుకొని చూడండి మనకు అక్కడ పార్కు ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు ఎమ్యూనిటీస్ కోసం మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. మనం చూస్తున్న ఈ లేఅవుట్ VMRDA లేఅవుట్ అండి, ఇది బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు 50% బ్యాంక్ లోన్ వస్తుంది దీని మీద. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 14,000 చెప్తున్నారండి, కొంచెం నెగోషియేషన్ కూడా ఇస్తారు. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అచితాపురం నుండి మనం ఒక కొద్దిగా ముందుకు వస్తే వెంకటాపురం జంక్షన్ వస్తుంది. అక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే, ఇలా వెళ్ళినప్పుడు రైట్ సైడు, అచితాపురం నుండి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి రాంబిల్లి నేవల్ బేస్, మీ అందరికీ తెలుసు అక్కడ నేవల్ బేస్ కోస్టల్ కారిడార్ ఇవన్నీ వస్తున్నాయని. అలా వర్క్స్ కూడా అన్నీ అయిపోయి రీసెంట్గా తీసిన నేవీ జాబ్స్ అన్నీ కూడా ఇక్కడికే వస్తున్నారు. ఓకేనా, సో అది ఇక్కడికి ఈ లేఅవుట్కి కేవలం ఒక 3 to 5 km మధ్యలో ఉంటుంది. ఓకేనా, అలాగే చూడండి ఇక్కడ నుండి యలమంచిలి కూడా మహా అయితే ఒక 8 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ నుండి అనకాపల్లి కూడా సేమ్ అంతే డిస్టెన్స్, 10 నుంచి 11 కిలోమీటర్లు వస్తుంది. అచితాపురం కూడా ఒక 5 కిలోమీటర్లు వస్తుంది. మెయిన్ రోడ్లో మనం ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకొని మీకు ఏదైనా ఉద్యోగం కావాలన్నా, లేదంటే ఒకవేళ మీరు ఆర్మీ అనుకోండి, రిటైర్ అయిపోయిన తర్వాత మీరు ఏదో ఎక్స్ సర్వీస్ మ్యాన్ జాబ్లు ఎత్తుకుందామన్నా సరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 5 km డిస్టెన్స్ ముందుకు వెళ్తే మీకు లెక్కలేనన్ని జాబులు ఉంటాయి. మీరు అందులో మంచిది సెర్చ్ చేసుకొని మీకు సూటబుల్గా ఉన్నది మీరు చూసుకోవచ్చు. ఒక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్కే కాదు, ఎవరికైనా సరే ఆఫ్టర్ 10th ఐటీఐ నుండి ఏ కోర్స్ ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ మంచి ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ లేఅవుట్ కోసం మనం వస్తే చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి చూడండి, అలాగే పార్కులు కూడా ప్రొవైడ్ చేశారు, పెగ్మార్స్కి నంబర్లు వేశారు. ఓకేనా, డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి ఒక ఎలక్ట్రికల్ పోల్ ఉంది, అంటే లేఅవుట్లోకి ఎలక్ట్రిసిటీ ఇచ్చారు బట్ మొత్తం రోడ్లన్నింటికి ఇంకా ప్రొవైడ్ చేయలేదు, ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే ఇంకా చాలా వర్క్ ఉంది కాబట్టి. బ్లాక్ టాప్ రోడ్లు వేయాలి కదా, అది అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు. సో ఇందులో 14,000 చెప్తున్నారు. ఓకేనా, డెవలప్మెంట్ పరంగా లేదు అంటే లొకేషన్ పరంగా మనం పెడుతున్న డబ్బులకి 100% బెస్ట్ అని చెప్తాను. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఇది బెస్ట్ అండి, ఎందుకంటే మీరు డైరెక్ట్గా బస్సు అక్కడ ఆగుతుంది, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా దిగి ఇక్కడికి వచ్చేవచ్చు లేఅవుట్లోకి. ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు తీసుకుంటారు, ఫెన్సింగ్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అలా వదిలేస్తారు ఎందుకంటే వడా ప్లాట్స్ కాబట్టి. లేదు ఇల్లు కట్టుకుంటానన్నా హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అండి, మెయిన్ రోడ్కి దగ్గరే కాబట్టి. సో బ్యాంక్ లోన్ వస్తుంది, 50% బ్యాంక్ లోన్ వస్తుంది. ప్లాట్ కాస్టు అంటే స్క్వేర్ యార్డ్ కాస్టు 14,000. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, సైట్ విజిట్లు కూడా అరేంజ్ చేద్దాము. అలాగే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో పోస్ట్ చేస్తాను, వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వండి, మీకు ఒక ఐడియా వస్తుంది.